96,100 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే 15,85,89,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మీరు వేసిన ప్రశ్న ఇది మీరు వేసిన ప్రశ్న ఇది మీరు వేసిన ప్రశ్న ఇది సమాధానం అధ్యక్షా అటువంటి ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి ఎక్కడా కూడా జారీ కాలేదు అధ్యక్షా ఈ ప్రశ్నకు సమాధానం అధ్యక్షా కోవిడ్ మేనేజ్‌మెంట్ ట్రీట్మెంట్ ఆగాలి రామకృష్ణ బాబు గారు అధ్యక్షా జిల్లాల వారీగా మీరు ఆల్ ది టైం దుర్నిడుగా వ్యవహరిస్తున్నారు అనగర్ మనలో కరెక్ట్ కాదు అది సభ సమక్షంలో ఉంచడం జరిగింది అధ్యక్షా सर्वश्री पय्यावल केशव डॉक्टर निम्मल रामानायडू अच्चेन्नायडू अशोक बंदालम पार्टिसिपेट लेदा पार्टिसिपेट लेदा नेक्स्ट क्वेश्चन नंबर 1571 ओटीएस सर्वश्री गुड़वाड़ अमरनाथ श्रीमती आर्के रोजा राजन्न दोरा पीड़िका जोगी रमेश श्रीमती रेड्डी शांति श्रीमती जोन्नलगड्डा पद्मावती गृह निर्माण शाख मंत्री गारु दयचेसी क्रिंद विषयमु तेलियजेस्तारा अध्यक्ष प्लीज रामकृष्ण बाबू దుందుడుగా వ్యవహరిస్తున్నారు మీరు లబ్ధిదారులు నివసిస్తున్న గృహం పై ఆయనకు స్వచ్ఛేత కంటిన్యూస్లీ 3 డేస్ ఆన్వర్డ్స్ ఐ కీన్లీ అబ్జర్వింగ్ యు మినిస్టర్ శాఖలో చాలా దుందుడుగా వ్యవహరిస్తున్నారు కానీ దాని ఖాతాలు కానీ లేదా బహుమతి కానీ ఉండడానికి కానీ అడ్డంకులు లేని లావాదేవీలు డాక్యుమెంట్ లో దీన్ని కల్పిస్తుంది ప్రభుత్వ ఆర్థిక సహాయంతో కానీ లేదా సహాయం లేకుండానే కానీ గృహ నిర్మించుకోవడం ఈ పథకం అత్యంత ప్రసాద్ గారు ఈ పథకం దారి అయిన పట్టాను जारी చేసినప్పుడు అటువంటి లింక్ డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదు ఉండదు లబ్ధిదారుల పేర్ల రిజిస్ట్రేషన్ గ్రామ వార్డు సచివాలయం సహాయంతో గాని జరుగుతున్న ఈ పథకం కింద సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళాల్సిన అవసరం తొలగించడమైనది భూమిపై తదుపరి లావాదేవీలకు సంబంధించి ఎటువంటి అంకణం లేకుండా ఉండేందుకు భూమిని 22A జాబితా నుంచి తొలగించడమైనది ఎటువంటి రిజిస్టర్ ఫీజు అవసరం లేని రిజిస్ట్రేషన్ ప్రక్రియ అవసరమైన వీళ్ళన్నిటిని ప్రభుత్వమే మాఫీ చేసింది అధికార పరిధి ప్రాంతం ప్రకారం నిర్దిష్ట స్లాబ్ రేటు చెల్లింపుపై మొత్తం రుణాన్ని మాఫీ చేయడం అనేది విద్య ఆరోగ్య వివాహం మునగంటి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేందుకు రుణాన్ని ఆర్థిక సహాయాన్ని పొందడానికి వాణిజ్య బ్యాంకులు ఆర్థిక సంస్థలు డాక్యుమెంట్ తనఖా పెట్టుకోవచ్చు అయితే 2022 తేదీన చైతన్య గ్రామీణ బ్యాంకు జారీ చేసిన లబ్ధిదారుకు గౌరవ ముఖ్యమంత్రి రుణ ప్రొసీడింగ్స్ పంపిణీ చేస్తున్నారు సార్ థాంక్యూ ఎస్ గుడివాడ అమరనాథ్ గారు సార్ ఎనక రమ్మనండి సార్ अध्यक्ष प्रभुत्वं प्लीज ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు మీ సీట్లకు వెళ్ళండి మన ప్లీజ్ సీట్లో కూర్చోండి బా సీట్లో కూర్చోండి బా अरे सीट్లో కూర్చోండి అమరనాథ్ సార్ సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 52 లక్షల కుటుంబాలకు సంబంధించి ప్రవేశపెట్టినటువంటి ఓటిఎస్ పథకానికి సంబంధించి ఏదైతే కేవలం 12 లక్షల మందికి కో ఫ్లోర్ లో కేవలం 10 రూపాయలు వాడాలో ఈ పదాల వాడాలో తెలియదు మీరు శాస్త్రం సభ్యులు
కర్మయ్య సార్ మాట్లాడమంటారు సార్ అవును నేను స్పీకర్ గా ఉన్నాను కాబట్టి నాకున్న అనుభవంతో మిమ్మల్ని స్పేర్ చేస్తున్నాను ఇంకోరైతే ఉండరు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి సార్ లైన్ దాటి వచ్చారు కదా సార్ సార్ నిన్న అసెంబ్లీలో నిన్న అసెంబ్లీలో రూలింగ్ ఇచ్చాం సార్ తమరు నిన్న ఒక అమెండ్మెంట్స్ కొన్ని తీసుకొని వచ్చారు దాని ప్రకారం పెట్టారు మళ్ళీ అవుతాది అది అవుతాది చూడక్కర్లేదు అదే జరుగుతుంది ఇప్పుడు మాట్లాడేది బయటికి వెళ్ళాలి కదా సార్ సార్ రాష్ట్రంలో ఉన్నటువంటి సార్ రాష్ట్రంలో 52 లక్షల మంది కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం గురించి మాట్లాడుతున్నారు నో ప్లీజ్ పదండి పదండి అవును మీరేదడితే చేయడానికి ఇక్కడ గవర్నమెంట్ ఉంది పా వెళ్ళి కూర్చోండి సార్ ఇది ప్రధానమైనటువంటి అంశం సార్ వీళ్ళు ఇలా డిస్టర్బెన్స్ చేసి రాష్ట్రంలో మెసేజ్ ప్రభుత్వం నుంచి పంపించాల్సినటువంటి మెసేజ్ని బయటకు వెళ్లకుండా చూస్తున్నారు సార్ గత 3 రోజులుగా బడ్జెట్ అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు అసలు వాళ్ళు దినరోజు అధ్యక్ష దినరోజు ఇదే పనే రోజు రోజు అధ్యక్ష ఒక ఇద్దరిని పెంచుతారు ప్రతిరోజు ఇద్దరిని పెంచుతారు మీరు బాగా గమనించండి అధ్యక్ష మొన్నటి నుంచి ప్రతిరోజు ఇద్దరిని పెంచుకుంటూ పోవడము కేవలము కేవలము దీన్ని ఒక ఇష్యూ చేయాలనే ఆలోచన తప్ప వేరే లేనే లేదు అధ్యక్ష అన్యాయం అధ్యక్ష వీళ్ళను చర్య తీసుకోండి అధ్యక్ష దయచేసి ఇది పూర్తి వాళ్ళ క్వశ్చన్స్ కూడా వాళ్ళ సమాధానాలు వినేదానికి రెడీగా లేరు అధ్యక్ష వాళ్ళు వాళ్ళు ఏమన్నా అసలు ఎక్కడున్నాయో అధ్యక్ష అసత్యాలు మినిస్టర్ మినిస్టర్ గారు అంత క్లియర్గా ఇచ్చినారు కదా అధ్యక్ష అంత క్లియర్గా ఇచ్చినారు ఎక్స్ప్లెనేషన్ అధ్యక్ష శవ రాజకీయాలకి తెలుగుదేశం పార్టీ పేటెంట్ అధ్యక్ష అది ఎవడో తీసుకోలేడు పచ్చి పచ్చి శవ రాజకీయాలు చేస్తూ ఏదో రకంగా శవాల ద్వారా అయినా సరే 4 ఓట్లు సంపాదించుకుందాం అధ్యక్ష అధ్యక్ష మీ ద్వారా సూటిగా అడుగుతున్నాను అధ్యక్ష మీ ద్వారా సూటిగా అడుగుతున్నా ఇంత ఇంత సానుభూతి ఉన్న పెద్దలు ఇంత మహానాయకులని చెప్పుకుంటున్న వాళ్ళు జంగారెడ్డి గూడ పరామర్శకి రాజకీయ యాత్రలాగా పెద్ద పెద్ద ర్యాలీలు వేసుకుని వెళ్ళారు కదా అధ్యక్ష ఒక్కొక్క 1,00,000 రూపాయలు వాళ్ళకి పాపం సహాయం చేశారు కదా అధ్యక్ష కనీసం పుష్కరాల్లో స్నానం చేస్తే చంద్రబాబు నాయుడు గారి స్నానం సరదాకి పుష్కరాల్లో 29 మంది చనిపోతే ముఖ్యమంత్రి గారు వెళ్ళి పరామర్శించారు అధ్యక్ష ఇక్కడున్న పెద్దలు చంద్రరాజప్ప గారు కానీ యనమల రామకృష్ణ గారు కానీ వాళ్ళ మంత్రులుగా ఉన్నారు కనీసం వాళ్ళైనా చెప్పారు ఆయనకి ఇది తప్పు నీ స్నానం సరదాగా చనిపోయారు
కనీసం వచ్చే వాళ్ళకి క్షమాపణలు చెప్పని వాళ్ళు చెప్పారు అధ్యక్ష చెప్పలే చిత్తూరు జిల్లా ఏర్పేడలో ఒక ఇసక మాఫియా లారీతో 22 మందిని తొక్కిచేస్తే పరామర్శకి వెళ్ళాడు అధ్యక్ష ఇప్పుడు మాత్రం శవాలు ఎక్కడ ఉంటే అక్కడికి శవాల దగ్గరికి యాత్ర చేస్తున్నారు అధ్యక్ష ఈ మధ్యకాలంలో వాళ్ళకి మళ్ళీ ఒక 1000 ఏళ్ళకు బలం వచ్చినట్టుగా అనిపిస్తోంది నిన్న ఒక సభ జరిగింది మొన్న ఒక రాజకీయ సభ అది వచ్చిన తర్వాత ఇంకొంచెం వీళ్ళకి బలం పెరిగిపోయినట్టుగా అంటే ఎప్పుడు వాళ్ళ బలాన్ని వాళ్ళు నమ్ముకోరు అధ్యక్ష అయితే శవ రాజకీయాలు చేయడం లేకపోతే పచ్చపత్రికలు నమ్ముకోవడం లేకపోతే అలాంటి ఏదో చిన్న చిన్నగా పార్టీలు నమ్ముకోవడం నమ్ముకుని వీళ్ళు ఈ రకమైన రాజకీయం చేస్తారు అధ్యక్ష 3 రోజుల నుంచి అసెంబ్లీలో మిమ్మల్ని కించపరిచే విధంగా మీ చైర్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష మీ ద్వారా సూటిగా అడుగుతాను అధ్యక్ష వీళ్ళకి ఏనాడైనా ప్రజల పట్ల ప్రేమ ఉందా అధ్యక్ష వీళ్ళకి ఏనాడైనా కనీసం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక తప్పు జరిగితే ఎవరైనా ఒకళ్ళ ప్రాణాలు కోల్పోతే వెళ్ళి పరామర్శించారు అధ్యక్ష మా నాయకుడు ఆ రోజు కృష్ణా జిల్లాలో బస్సు పడిపోతే పరామర్శకి వెళ్తే మా ముఖ్యమంత్రి గారి మీద ప్రతిపక్ష నాయకుడికి వెళ్తే ఆయన కేసులు పెట్టారు అధ్యక్ష వీళ్ళు వెళ్ళి ఈరోజు శవాలు ఎక్కడుంటే అక్కడ ఎత్తుకుంటూ వెళ్ళిపోయి ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఈ జంగారెడ్డిగూడెం సంఘటన వీళ్ళకి ఏదో కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు అధ్యక్ష గాల్లోంచి ఏదో విభూతి సృష్టించిన నకిలీ స్వామీజీలాగా తయారయ్యారు వీళ్ళంతా తయారయ్యి వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే స్పృహ లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఆశలు పోయినాయి ఎవరు దొరికితే వాళ్ళని తెచ్చుకోవడం ఆ నలుగురిని కలుపుకోవడం తప్పిడిగుళ్ళు బ్యాచ్లాగా తిరగడం వీళ్ళు ఏం చేస్తే అది గొప్పని ఆహా ఊహా అని చెప్పడానికి తప్పిడిగుళ్ళు బ్యాచ్లు ఉన్నాయి అధ్యక్ష పచ్చ పత్రికలు పచ్చ ఛానల్స్ వాళ్ళేమో భుజాన్ని వేసుకుని మోస్తూ ఉంటారు అదేదో పెద్ద గొప్ప విషయంలాగా ఇప్పుడు రాష్ట్రంలో వీళ్ళకి సమస్యలు ఏం కనిపించట్లే రాష్ట్రంలో ఇంకా వేరే ఇష్యూస్ ఏమీ లేవు వీళ్ళకి ఎందుకంటే ఇది ఒకటే పట్టుకున్నారు ఏమైనా ఉంటాయి కదా అధ్యక్ష సమస్యలు ఉంటే మాట్లాడతారు ఏ సమస్య లేదు రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారి దయ వల్ల సుభిక్షంగా ఉంది అవినీతి లేదు డబ్బులు తినేసే జన్మభూమి కమిటీలు లేవు ప్రతిదానికి చేయి తడపాల్సిన అవసరం లేదు నేరుగా లబ్ధిదారులకి అకౌంట్లో డబ్బులు వేసే పరిస్థితి బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకేం మాట్లాడాలో తెలియక ఇలా రోజుకి 4 సవాలు ఏరుకొచ్చి ఇక్కడ రాజకీయం చేస్తారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్తారు అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారికి ఉన్న పేటెంట్ ఏంటంటే ఉన్నది ఉండట్టు కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్తారు అధ్యక్ష ఏ విషయమైనా సరే చాలా సూటిగా చెప్తారు అంతే తప్పించి వీళ్ళలాగా చంద్రబాబు నాయుడు గారి లాగా అబద్ధాల్లో పుట్టి అబద్ధాల్లో పెరిగిన పార్టీ కాదు అధ్యక్ష మా పార్టీ ఎప్పటికైనా సరే కనీసం వాళ్ళని ఆ కొంచెం ఆ జ్ఞానం ప్రసాదించేలాగా మీరు ఉద్బోధ చేయండి సార్ దిస్ హౌస్ ఈజ్ ఎడ్జెంట్ ఫర్ 15 మినిట్స్